गाइस वेलकम टू टॉलीवुड नगर टॉप 20 न्यूज़ सेंटर चूसता కరోనా వైరస్ మహమ్మారి గురించి ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ భవిష్యత్తులో కరోనా రాని వ్యక్తి ఉండకపోవచ్చని కరోనాపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. కృష్ణా ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం రోజురోజుకు పెరుగుతోంది. దీనికి తోడు ఎగువ కురుస్తున్న భారీ వర్షాలతో జూరాలు హాంత్రినీవ ప్రాజెక్టుల నుంచి విడుదల చేసిన నీరు సైతం శ్రీశైలంలోకి వచ్చి చేరుతోంది. సొంత పార్టీపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి తెలుగుదేశం పార్టీకి ఉత్సాహాన్ని కలిగించే వ్యాఖ్యలు చేశారు. టీడీపీ హయాంలో అన్న క్యాంటీన్లు బాగుండేవని వాటిని ఆపాయడం బాధాకరంగా ఉందని చెప్పారు. దేశంలో కరోనా కేసులు ఉధృతి రోజురోజుకి విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ ప్రభావం ఇలాగ కొనసాగితే వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో 6 కోట్ల కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఐఐఎస్సిసి అంచనా వేసింది. కరోనా నేపథ్యంలో శ్రీవారి ఆలయం దర్శనాలు ప్రారంభించిన తర్వాత 140 మంది ఉద్యోగులకు పాస్ 2 వచ్చిందని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం తిరుమలలో టీటీడీ అధికారులతో చైర్మన్ వైవి సుబ్బారెడ్డి భేటీ అయ్యారు. గత 2 వారాలుగా హైదరాబాద్ లో 2000 మందికి పైగా కరోనా పేషెంట్లు మిస్ అయ్యారనే షాకింగ్ విషయాన్ని జీహెచ్ఎంసి అధికారులు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో మరో ఎమ్మెల్యే కరోనా వైరస్ బారిన పడ్డారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావుకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్టు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. ప్రభుత్వ పోర్టల్ ను హ్యాక్ చేసి ఇసుక అక్రమ దందాకు పాల్పడుతున్న అన్నదమ్ములను ఎల్బీ నగర్ ఎస్ఎస్పి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 5 ల్యాప్టాప్లు 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఆరోగ్య మంత్రి బి శ్రీరాములు దేవుడు మాత్రమే మనల్ని రక్షించాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజుల వ్యవధిలోనే డబల్ అవుతున్నాయని తెలిపారు. కేవలం భగవంతుడు మాత్రమే మనల్ని కాపాడగలడని చెప్పారు. తెలంగాణలో ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 15 మందిని వివిధ శాఖలకు బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ట్విట్టర్ చరిత్రలో అతిపెద్ద హ్యాకింగ్ పై స్పందించిన ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే ట్విట్టర్ సంస్థకు ఇదో క్లిష్టమైన రోజని ఇలా ఎందుకు జరిగిందో నిర్ధారించుకునేందుకు కృషి చేస్తున్నామని ఆ సంస్థ సీఈఓ జాక్ డోర్సే తెలిపారు. కరోనా ఉగ్ర రూపంలో ఆంధ్రప్రదేశ్ కు అల్లాడిపోతుంది. రోజు రోజుకి రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2593 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 38044కి చేరింది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింగల్ పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన డిప్యూటేషన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సింగల్ డిప్యూటేషన్ పొడిగించడం ఇది 2వ సారి. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కర్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ కూతురు సినిమాలోకి వచ్చేందుకు రెడీ అవుతుంది. తండ్రి వారసత్వంతో ఆమె సినిమాలోకి రావాలనుకుంటుంది. ఇప్పటికే రహీమా కొన్ని మ్యూజిక్ వీడియోలు చేసింది. వచ్చే ఏడాదిలో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. అతి తక్కువ కాలంలో యూత్ ఐకాన్ గా ఎదిగిన టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వారు అరుదైన ఘనత సాధించాడు. తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్స్టాగ్రామ్ లో 8 మిలియన్ ఫాలోవర్స్ తో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకు సౌత్ ఇండియాలో ఏ సినీ నటుడికి ఈ స్థాయిలో ఫాలోవర్స్ లేరు. అల్లు అర్జున్ కొరటాల శివ నేపథ్యంలో సినిమా తెరగెక్కబోతున్నట్టు సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ ఇమేజ్ కి తగ్గ కథను కొరటాల శివ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ఇటీవల వీరిద్దరి మధ్య చర్చలు కూడా జరిగినట్టు సమాచారం. ఒకప్పటి స్టార్ హంసిక సినీ అవకాశాలు తగ్గిపోవడం వెబ్ సిరీస్ లో నటించబోతుందని తెలుస్తుంది. బాగమతి దర్శకుడు జి అశోక్ దర్శకత్వంలో రానున్న వెబ్ సిరీస్ లో ఈ గ్లామర్ బ్యూటీ ఓ పాత్రలో కనిపించనున్నదట. ఈ వెబ్ సిరీస్ ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమ్ కానుందని తెలుస్తుంది. టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ముందుకు సాగిపోతుంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఇటీవల మొక్కలు నటిన సమంత అప్పై రష్మిక మందనను నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. సమంత ఛాలెంజ్ ను అంగీకరించిన రష్మిక తన నివాసంలో కొన్ని మొక్కలు నాటింది. సినిమా ప్రముఖులంటా ఇప్పుడు ఓటీటీలపై దృష్టి పెడుతున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించిన సినిమా కూడా ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. జాన్వీ కపూర్ నటించిన గుంజన్ సక్సేనా ద కార్గిల్ గర్ల్ 12 నెట్ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తాజాగా బీసీసీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఫ్యామిలీకి కరోనా సెగ తాకింది. దాదా సోదరుడైన స్నేహాశీష్ గంగూలీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో గంగూలీ హోమ్ క్వారంటైన్ లకు వెళ్లారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తుండండి అవర్ ఛానల్.